కృష్ణవంశి పేరు అంటే మురారి సినిమా చూసి మీ నాన్నగారు మీకు ఆ పేరు పెట్టారండి? లేదు సార్, నాకు తెలిసి నేను పుట్టినప్పుడు మురారి సినిమా రాలేదు అప్పటికి, జస్ట్ కృష్ణవంశం పెట్టారు, నచ్చినందు పెట్టారు. సో అది అలనాటి రామచంద్రుడు అంటే ఆ సినిమా మురారిలో కూడా అలనాటి ఆ పాట ఉంది కదా, అందుకని బ్లాక్ బస్టర్ పాట. మీరు ఎలా ఉంటారు, రామచంద్రుడా శ్రీకృష్ణుడా సినిమాలో అంటే బయట సినిమాలో? సినిమాలో సార్ నా పాత్ర పేరు సిద్ధు. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈజ్ రామచంద్రుడు లాంటి వాడే, అంటే ఒకరిని మోసం చేయడు, ఒకరిని హాని చేయడు, ఒకరిని ఒక అబద్ధం కూడా చెప్పడు, కానీ ఈజ్ వెరీ నైస్ గై. ఇంట్రోవర్ట్, చాలా ఇబ్బంది పడతాడు, ఇంతమంది ముందర అయితే అస్సలు ఉండలేడు, ఊరికేస్తాడు. సో దట్ ఈస్ సిద్ధు. అంటే డైరెక్టర్గా చెప్పినప్పుడు మీరు ఆ స్టోరీని ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్? సారీ సార్, ఇంకోసారి చెప్పండి. డైరెక్టర్ గారు ఆ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, ఆకాష్ గారు మంచి ఇమోషనల్ కోర్ చాలా బాగుంది సార్. ఏంటంటే రెండు ఉన్నాయి దీంట్లో, ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే అనుబంధం ఒకటి, ఇంకొకటి ఒక తల్లికి కొడుక్కి అనుబంధం ఉంటుంది కదా. ప్రత్యేకంగా దీంట్లో బ్రహ్మాజీ గారు ధరణి, మోక్ష వేసిన ధరణి పాత్ర చాలా ప్యూర్ ఎమోషన్. అసలు అది ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి అబ్బాయిని కోరుకుంటుంది కదా, జీవిత భాగస్వామిగా. సో దాని గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా మంచి ఎమోషన్. యాక్చువల్ చెప్పాలంటే దిల్రాజు గారు చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు, గేమ్ చేంజర్ ఆ సినిమా రిలీజ్ హడావుల్లో ఉన్నారు కదా, ఈ సినిమా ఆయన తీసుకొని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఆ బ్యానర్లో ఆయనకి ఏం నచ్చింది ఈ సినిమాలో? డైరెక్టర్ గారు చెప్పండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సార్? ఆన్సర్ ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా మిత్రులు ఉన్నాయి బయట. ఏమని అంటే, మేము కూడా అవుట్ సైడ్ ఉంది కదా ఇండస్ట్రీకి, ఈవెన్ దో మేము అవుట్ సైడ్ ఉన్నా కానీ మూవీ అనేది బాగా పిచ్చి ప్రతి మూవీ చూసేవాళ్ళం. అవన్నీ పక్కన పెడితే మిత్రులు ఏముంటాయంటే, ఇండస్ట్రీలో కష్టము, కొత్త వాళ్ళు నిలవలేరు, కొత్త వాళ్ళు రాలేరు, రానీరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కంటెంట్ మన డైరెక్టర్ చెప్పినప్పుడు, ఆయన యాక్టర్స్ను ప్రపోజ్ చేసి డెమోస్ ఆయన చూపించినప్పుడు, వీఆర్ సూపర్ ఎగ్జైటెడ్ అండ్ వీ మూవ్ ఆన్ విత్ ఆల్ ద న్యూ టాలెంటెడ్ పీపుల్. తర్వాత దిల్రాజు గారు మా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళకు ఫ్రెండ్స్ అన్నమాట. అలా ఆయనతో కనెక్ట్ అయ్యాము, ఆయన చూపించాము, సార్ మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే ముందుకు కలిసి వెళ్దాము, లేదంటే ఏదైనా ఉంటే గైడెన్స్ ఇవ్వమన్నాను. ఆయన చూశారు, బాగుంది, కంటెంట్ బాగుంది, నాకు నచ్చిందని ఆయన 100% సపోర్ట్ ఇస్తాని అప్పటి నుంచి మా ట్రావెల్ స్టార్ట్ అయింది విత్ ఎస్విసి బ్యానర్తో. ఆవేశ్ ఇందులో ట్రైలర్ చాలా ఫ్రెష్గా ఉంది, సో ఆ కంటెంట్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒక డైలాగ్ ఉంది, సిద్ధు అడిగేక ముందే ముగింపు కోరుకున్నావు ఏంట్రా అంటున్నాను. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఎలా అడుగుపడ్డాయి, ఎలాంటి ముగింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? అడుగుపడ్డానికి 7 ఇయర్స్ పడిందండి నాకు ఈ మూవీ స్టార్ట్ అవడానికి. మేము చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుంటూ షూట్ చేస్తాం అనుకున్నాము, బట్ అడ్డంకలు వచ్చాయి. బట్ ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ప్రకారంగానే నేచర్ మనకు సాయం చేసిందంటాం బేసిక్గా. సో అంత బలంగా కోరుకున్నాం కాబట్టి ప్రతి స్టేజ్లో ఈవెన్ ఎడ్జ్ వరకు వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేసరి అన్నీ సాల్వ్ అవుతూ వచ్చాయి. అండ్ రైట్ నౌ రిలీజింగ్ ఆన్ August 2nd, చాలా హ్యాపీగా ఉంది దానికి అయితే. సో అది ఒక సక్సెస్ అనిపిస్తుంది నాకు అది ఫస్ట్. రామచంద్ర అని చక్కగా టైటిల్ పెట్టారు, మరి ఈనాటి ప్రేక్షకులు మారారు. సో ఆనాటి రామచంద్రుడిని మీ కథలో ఎలా తీసుకెళ్తున్నారు, సో వాళ్ళకి వాళ్ళకి హృదయాలు నచ్చుకునేలా ఈ ప్రేమ కథను ఎలా డిజైన్ చేసుకున్నారు? లేదు సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి పాత ఫ్లేవర్ అనుకోవచ్చు, యాక్చువల్లీ ఇది ఈ జనరేషన్ కథ యాక్చువల్గా మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి లవ్ అనేది ఇప్పుడు చాలామంది జనరేషన్లో మారుతుంది అని చాలామంది అనుకుంటారు, కానీ ఇద్దరు బతకడం కావాల్సిందైతే అర్థం చేసుకునే తత్వం కావాలి, ఇద్దరి మధ్యలో యాక్సెప్టెన్సీ కావాలి. మనం ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసినప్పుడు ఒక లస్ట్ ఫీల్ కానీ ఒక ఒక ఇన్ఫాచ్యుయేషన్ కానీ అట్రాక్షన్ కానీ రావచ్చు, బట్ ఒక్కళ్ళతో మాత్రమే మనం చాలా జెన్యున్గా ఫీల్ అవుతాం లవ్ అనేది. చాలా హానెస్టీగా ఉండాలనుకుంటాం వాళ్ళతో, వాళ్ళు ఏం చేసేసరి భరించాలనుకుంటాము. సో అదే ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను ఈ మూవీలో. సో అదే నా అల్లనాటి రామచంద్రుడు కథ. సో ఇది కంపల్సరీ అందరికి కనెక్ట్ అవుతుంది, నేను 100% గ్యారంటీగా చెప్పగలను. యా ఆకాష్ గారు, మీరు రియల్ లైఫ్లో ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళని ట్రైలర్లో చూసినట్టే అనిపించింది నాకు. ఒకటి మీ నాన్నగారు, రెండోది హనురాఘపూడి గారు, మూడోది పవన్ కళ్యాణ్ గారు.
అంటే నిజంగా నిజ జీవితంలోనే ఆ ఇన్సిడెన్స్ తీసుకొని ఏమన్నా చేయడం జరిగిందా ఏంటి? ఇన్సిడెన్షన్ తీసుకోలేదు సార్, మీరు అన్నట్టుగా కరెక్టే. నాకు మా నాన్నంటే చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కువ నాన్నతో. అనురాగపూడి గారు అంటే చాలా ఇష్టం, తన మూవీస్ అంటే చాలా ఇష్టం. అందరు రాక్షసి నేను ఎన్నిసార్లు చూసినా నాకే దీన్ని అంత ఇష్టం. అండ్ ఇంకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉండకుండా అయితే ఉండదు. అండ్ ప్రొడ్యూసర్ గారు సార్, ఇనిషియల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకొని కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళడానికి రీజన్ ఏంటి? మీరు అడిగిన కరెక్ట్ అండి. డైరెక్టర్ గారు ఆకాష్ రెడ్డి కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కొత్త పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వెళ్దామని చెప్పేసి ప్రపోజ్ చేశాను. చేస్తే ఇతను ఒక ట్యూన్ చేయించుకొని విత్ ఇన్ వీక్లో నా దగ్గరకు వచ్చారు. పెట్టి మంచి సౌండ్ పెట్టి వినిపించారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఫ్రెష్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇద్దరు పర్సనల్గా నేను పెద్ద పెద్ద డ్రమ్స్ గ్వాల ఉండేటట్టు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆయనకు ఏం చెప్పారంటే, మురారి గారు అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది, నిర్మాత గారు, పెద్ద నిర్మాత గారు. ఆయన ప్రతి మూవీలో బ్లాక్ బస్టర్ ఉంటాయి మ్యూజిక్. సో అలాంటి మ్యూజిక్ నాకు కావాలని చెప్పాను వెనక్కి. సో అదే విధంగా ఇచ్చినారని నేను నమ్ముతున్నాను. సో వాళ్ళు ఎప్పుడైతే వినిపించారో ఒక నమ్మకం వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు చెప్పేవాళ్ళు, డైరెక్టర్ కొత్త పెట్టుకున్నప్పుడు యాక్టర్స్ అందరినీ నోన్ ఫేస్ని తీసుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ను నోన్ ఫేస్ తీసుకోండి, ఎడిటర్ను వీళ్ళందరినీ అనేది. సో ఇక్కడ ఒక విషయం నేను నాకు స్ట్రాంగ్గా ఏం నమ్మానంటే, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ, నేను తెలుగు ఇండస్ట్రీని తప్పుపడడం లేదు, అవన్నీ మాట్లాడితే కంట్రవర్సీ అవుతుందని తెలియదు. సో సో మనం చూస్తే చిన్న చిన్న పిల్లకాయలు తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయిపోయి వాళ్ళు దేర్ ఏమైనా రూలింగ్ ఏమైనా బాలీవుడ్ ఆల్సో. అఫ్కోర్స్ మన తెలుగు డైరెక్టర్లు అనేది వరల్డ్ వైజ్ మూవీ అంటే ఏంటనేది ఒక క్రియేట్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి కొత్త టాలెంట్ అనేది మన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి పక్కే తమిళ ఇండస్ట్రీ చూస్తే చాలా చిన్న 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 పిల్లకాయలు వస్తుంటారు. సో అప్పుడు చాలామంది నాకు కలిశారు, కాలం స్టోరీ చెప్పారు. చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళకున్న ఎనర్జీ, వాళ్ళకున్న ఫ్యాషన్, నేను చెయ్యాలి, నేను చూపించాలనేది, మన మనస్ఫూర్తిగా కష్టపడి చేస్తే ఖచ్చితంగా మంచి కంటెంట్ ప్రజలకు ఇస్తాము ఇస్తే కన్నా వాళ్ళు ఆదరిస్తారని ఒక నమ్మకం ఉన్నది. బట్ అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, బిజినెస్ అని, రిలీజ్, ఇవన్నీ చాలా ఉంటాయి రిస్క్లు. సో బై మేము ఎంత కష్టపడి చేసినామో, ఎంత ఇష్టంగా చేసామో, అంతే విధంగా మాకు ఈ దిల్రాజు గారు సపోర్ట్ వచ్చింది. దానివల్ల వీఆర్ ఏబుల్ టు యూనో రిలీజ్ వితౌట్ ఎనీ మేజర్ హర్డల్స్. ఇందాక ఇది క్వశ్చన్ కాదండి, ఇందాక మర్చిపోయాను. ఈ టెన్షన్లో ఫస్ట్ టైం ఇట్లా మీడియా ఫేస్ చేయడము. నాగ్ అశ్విన్ గారు, నేను ఆయన ఫస్ట్ టైం మీట్ అయ్యాను, టీజర్ చూపించాను, అప్పటికి మాకు ట్రైలర్ రాలేదు. చాలా బాగా నచ్చింది ఆయనకు, మాకు చెప్పారు మ్యూజిక్ ఫ్రెష్గా ఉంది, బాగా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అంటున్నావు, వాళ్ళ కొత్త వాళ్ళు కాకుండా బాగా చేశారని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను, సార్ మీరు ఈవెంట్కి రావాలి అని. చేస్తే ఆయన చాలా బిజీ ఉన్నాడు, మీకు తెలియదు ఏముంది. సో వెంటనే ఏమనంటే, సరే నువ్వు రా, నేనున్న ప్లేస్కి బయట ఇస్తా అన్నాడు. బయట ఇచ్చాడు. మళ్ళీ ట్రైలర్ చూసి ఆయన కామెంట్స్ ఇచ్చాడు, మా టీం వర్క్ చేస్తుంది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. సో అగైన్ ఆయనకు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం అన్నోన్, బట్ స్టిల్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ వే హూ ఓవర్ ఐ రీచ్డ్ హైలీ పాజిటివ్ అండ్ దేర్ అప్రోచబుల్ అండ్ గైడింగ్ మీ. డైరెక్టర్ గారు, హాయ్ అండి, ఐఎమ్ హేమమాలి హియర్. సో అంటే ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగుంది, ప్రతిదీ కూడా అందరూ అంటున్నారు కదా, అందాలు రాక్షసి లాగా టచ్ ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ కూడా పాడింగ్ అన్నది కొంచెం ఏమన్నా నోన్ ఫేసెస్ తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. సో యాజ్ ఏ మీరు ఫ్రెషరే, కొత్త డైరెక్టరే, సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే, సో ఎలా ఎంతవరకు ఇది లైక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం ఆగస్టు 2nd చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, సో మీది ఎంతవరకు నిలుస్తుంది అని అనుకుంటున్నారు? ఆగస్ట్ 2nd చాలా సినిమాలు వస్తున్నాయండి, 6 సినిమాస్ 7 సినిమాస్ అనుకుంటాం మొత్తం. సో ఆ జోనర్స్ అన్ని వేరు, ఈ జోనర్ అంతా వేరు. అంటే ఆడియన్స్ అయితే రావాలి కదా థియేటర్ దాకా, ఏ జోనర్ అయినా సరే మీ సినిమా ఎలా నిలబడుతుంది, మీ సినిమా ఎలా ఉంటుంది అన్నది.
మా సినిమా అయితే ఫీల్ గుడ్ మూవీ అండి, కంపల్సరీగా ఫ్యామిలీ డ్రామా. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ నుంచి, యంగ్ జనరేషన్ నుంచి అందరు వస్తారని నమ్ముతున్నాను. అండ్ శశాంక్ గురించి మాట్లాడతారండి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి? మీరు లేదు, లైక్ హీరోయిన్, న్యూ ఫేసెస్ కదా. కథ అనుకున్నప్పటి నుంచే ఈ కథని నేను కొత్త ఫేసెస్తోనే చెప్పాలని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ నుంచి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫ్రెష్ ఫేసెస్తో వెళ్తేనే నాకు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మూవీకి అని డిసైడ్ అయ్యి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చాలా ముఖ్యం, చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో మాత్రం. ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్ గారు. వెంకట్ సారీ అండి, మనము ప్రతిసారి మేము అందరం కొత్తలను చెప్తున్నాము. నేను కొత్త ఉండొచ్చు, ఇతను ప్యూర్ సోల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అవార్డు వచ్చింది. అంతకుముందు దీక్ష అనే ఒక మూవీ 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు తీశారు, యూట్యూబ్లో పెట్టారు. సో వీళ్ళ ట్రావెల్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్. యా, సో దే హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ దిస్ ట్రావెల్, అవన్నీ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా దీనికి ఉపయోగపడింది అండి. డైరెక్టర్ గారు, ఆకాష్ డైరెక్టర్ గారు, యాక్చువల్గా ఇందాక చెప్పారు యూ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఫుల్ మీల్స్లా ఉండాలి, బట్ యూ సర్టిఫికేట్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే బేసిక్ ఇంకోటి ఏంటంటే, ఇది ఎంత యూత్ఫుల్ స్టోరీ అయినా, ఎంత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా, దాంట్లో రొమాన్స్ అనేది కూడా ఒక పార్ట్ కదా. బట్ మినిమం యూ బై ఏ కూడా లేకుండా, ఒక యూ అనేది ఒక రకంగా చూడాలంటే రిస్క్, సెన్సార్ సర్టిఫికేట్ పరంగా చూసుకుంటే. మరి ప్రొడ్యూసర్ గారు కానీ మీరు కానీ చెప్పుకున్నప్పుడు, ఒకసారి సినిమా చూసినప్పుడు అనిపించలేదు ఏది, కొంచెం ఆ ఫీల్ ఎక్కడ తగ్గింది? సార్ ఇప్పుడు మీరు ఏదైతే రొమాన్స్ అంటున్నారో, రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉంటేనే సినిమా నడుస్తుంది అనుకుంటే 96 మూవీ వచ్చేది కాదు, నడిచేది కాదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడలేదు, లైక్ రొమాన్స్ అండి. సో ఇప్పుడు 96 మూవీ చాలా బ్యూటిఫుల్ రొమాన్స్, రొమాంటికల్ మూవీ నా దృష్టిలో అది. సో సేమ్ అలాంటి ఫీల్ మీరు ఈ మూవీ చూసినప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీల్ వస్తుంది. మరి ఫస్ట్ సినిమాకి ఇంత అంటే రిస్క్ ఏమి అనిపించలేదు అంటే, ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఎంచుకుని అలనాట రామచంద్రుడు అనే మొత్తం ఫ్యామిలీస్ అందరినీ తీసుకొస్తే కానీ ఇలాంటి దానికి ఉండదు కదా. సో రిస్క్ ఏమి అనిపించలేదు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు కానీ చేసినప్పుడు? లేదు సార్, రిస్క్ ఏం లేదు, వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద సబ్జెక్ట్ యాక్చువల్గా, కాన్సెప్ట్ పరంగా కానీ. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా దిల్రాజు గారు దీన్ని రిలీజ్ చేయడమే మేజర్ బూస్ట్ అప్ ఫర్ ద ఫిల్మ్ కదా. సో ఆయన మీతో ఆయనతో ఒక జర్నీ ఉందని చెప్తున్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత, హీఈస్ నాట్ ఓన్లీ ద టాప్ ప్రొడ్యూసర్, హీఈస్ ఆల్సో ఏ గుడ్ ఎనలిస్ట్ ఆఫ్ ద సినిమా అనమాట. సో ఆయన చూసిన తర్వాత మీకు ఇచ్చిన కామెంట్స్ ఏంటి, హైలైట్స్ అంటే ఏం చెప్పారు ఆయన ఆయన పరంగా? హానెస్ట్గా చెప్తానండి, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యి క్వశ్చన్ అడిగారో సేమ్ థింగ్ ఫస్ట్ టైం చూస్తానే ఆ మాట చెప్పారు. ఈ జనరేషన్ ఏమి కావాలో కోరుకుంటుంది అనేది మీరు చెప్పింది కరెక్ట్, కానీ మేమేం నమ్మామంటే ఏ జనరేషన్ వచ్చినా కానీ ప్యూర్ లవ్ అనేది, ఆ రొమాన్స్ అనేది హక్ చేసుకో అంటే దగ్గరగా అదేమి చేయాల్సిన అవసరం లేదు. మనము వాళ్ళ కళ్ళ ద్వారా, వాళ్ళ ఎక్స్ప్రెషను, వాళ్ళ ఫీల్ ద్వారా ఆ సీన్ మనం పండించగలిగితే దట్ కన్వేస్ ద మెసేజ్ అనేది. ఒక సాంగ్ రేపు రిలీజ్ అవుతుంది, ఆ సాంగ్లో కొన్ని సీన్స్ మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళ హీరో హీరోయిన్, వాళ్ళ కళ్ళధార, వాళ్ళ రొమాన్స్ ఎలా కన్వే చేసిన అనేది ఖచ్చితంగా మీరు అప్రిషియేట్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కంటెంట్ ఇంకోటి మీ అడిగిన క్వశ్చన్కి, అలనాటి రామచంద్రుడు అలాంటి గొప్ప రాముణ్ణి మనం టైటిల్ పెట్టుకొని మనము వేరే కంటెంట్తో మనం ప్లే చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ కంటెంట్కి, ఈ టైటిల్కి యూత్కి కావాల్సిన లవ్, ప్యూర్ లవ్, ఈ జనరేషన్ కావాల్సిన ప్యూర్ లవ్ అనేది ఈ మూవీ ద్వారా మేము తెలియజేయబోతున్నాం. అయితే ఇందాక మీరు హీరోయిన్ ఏమో అటు సైడ్, ఈయనేమో ఇటు సైడ్ రీక్రియేట్ చేశారు కదా. సో డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సీన్ రీక్రియేట్ చేయండి చూడాలని ఉంది, ఒక టీజర్ లేక ట్రైలర్ లేక. వెంకట్ గారు చెప్పండి. ఓకే, రీక్రియేట్ చేస్తున్నారండి సీన్ని. మోక్ష గారు అయిపోయిందండి రిక్రియేషన్?
దేవరా మా నాన్న లాంటి అబ్బాయిని ప్లీజ్ సో దాట్ నేను అల్లరి చేస్తే భరించాలి, తప్పు చేస్తే మందలించాలి, మారం చేస్తే బుజ్జగించాలి. ఆకాష్ గారు ఇక్కడ సార్, ఎవరు చూసినా కూడా టైలర్ కానీ డ్రెసర్ కానీ చాలా బాగుంది, మాకు నచ్చింది. చాలా ఇంటెన్స్ ఉన్నాయి డైలాగ్స్, ప్రేమలో ఎంతో మునిగితే తప్ప అంత డెప్త్ డైలాగ్ రాయలేదు ఏ రైటర్. ఏంటి సార్ మీదేనా స్టోరీ ఇది? సార్ లేదు, ఎంత ఎంత కల్పితమైన అంత డెప్త్ డైలాగ్స్ రావు సార్? కల్పితమే సార్, మొత్తం కథ అంతా కల్పితం. టీమ్ ఏం చెప్తుంది అంటే 20 పైన లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద స్టోరీస్ అని చెప్పారు, రిమైనింగ్ 19 స్టోరీస్ ఇంకా నేను వినలేదు. సార్ ఆకాష్ గారు, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళే నాకు తెలిసి ఇలాంటి కథలు రాస్తారు, మీ ఫెయిల్యూర్ నాకు తెలిసి ఫెయిల్యూర్ ఉండను. అలా ఏం లేదు సార్, నేను సక్సెసరా? సార్ ఇండస్ట్రీలో మంచి కథ ఇలానే వన్ సైడ్ లవ్ స్టోరీ సార్, వన్ సైడ్ లవ్ స్టోరీ. సార్ ఇండస్ట్రీలో మంచి కథలు పిచ్ చేసుకున్న యంగ్ హీరోస్ చాలా మంది ఉంటారు. సారీ బ్రదర్, మీరేమనుకోవచ్చు ఇలాంటి మంచి కథ తీసుకొస్తే ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా ఈజీగా ఉంటుంది, కథ బాగుంటుంది, కంటెంట్ ఎవరైనా మంచి హీరో తీసుకుంటారు. నీ కథ బాగుందన్నప్పుడు పెద్ద హీరో ఎవరైనా తీసుకుంటారు, వింటారు. ఎందుకు కొత్త కృష్ణవంశీతో వెళ్ళారు? వెళ్ళకూడదని రూల్ ఏం లేదు, ఎందుకు కృష్ణవంశీ? ఎందుకంటే అతను కృష్ణవంశీ కాకుండా నీ కథను వేరే హీరో, ఒక ఇమేజ్ ఉన్న హీరో క్యారీ చేస్తే ప్రాజెక్టు పెద్దదవుతుంది, మీకు పేరు వస్తుంది, అతనికి పేరు వస్తుంది. మీరు ఆ విధంగా ఎందుకు ట్రై చేయకుండా కొత్తగా కృష్ణవంశీతో ఎందుకు వెళ్ళారు? సార్ నేను ఇప్పుడు కథ అనుకున్న టైంలోనే నేను ఒక ఫ్రెష్ ఫేసెస్తో వెళ్దామని ఫిక్స్ అయిపోయినాను ఫస్ట్గా థాట్ ప్రాసెస్. కృష్ణవంశీ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే సార్, నేను తనతో నాకు 6 మంత్స్ ట్రావెల్ ఉండింది, ఈ కథ అనుకోక ముందు నుంచి నాకు ట్రావెల్ ఉండింది. సో ఆ ట్రావెల్లో నేను ఎప్పుడు తనకి నేను హీరోగా చేస్తానని ఎప్పుడు చెప్పలేదు, ఏమనలేదు. సో కాకపోతే ఒకసారి ఆడిషన్ చూద్దాము, నువ్వు ఒకసారి రేపు ఇలా క్యారెక్టర్ ఇలా ఒకటి ఉంది మూవీలో ఇలా ఓకే చేశారు, ఒకసారి నువ్వు ఆడిషన్ చేద్దాం ఒకసారి రేపు రా ఆఫీస్కి అని అంటే తను హుడీ తీసు హుడీ వేసుకొని వచ్చాడు. యాక్చువల్గా నేను అక్కడ అతనితో ఎప్పుడు డిస్కస్ చేయలేదు అది. సో ఈ మూవీలో ఇప్పుడు ఈ హుడీ ఈ హుడీకి కూడా క్యారెక్టర్ ఉంటుందండి. సో ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నప్పుడు అతను హుడీ వేసుకొని దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. సో ఒక మ్యానరిజం ఉంది ఇందులో, ఒక మ్యానరిజం ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ మ్యానరిజంతో తను వచ్చాడు, నాకు అక్కడ ఫస్ట్ మార్క్స్ కొట్టేశాడు అక్కడ. సో దాని తర్వాత నేను ఇంటే యాక్టింగ్ చూసి ఇప్పుడు తను బయట ఎలా ఉంటాడో నాకు తెలుసు. సో క్యారెక్టర్లో ఎలా వెళ్ళిపోయాడని కూడా ఇంకా ఈజీ అర్థమవుతుంది నాకు, ఈజీ ఆడిషన్ చేసినప్పుడు తను యాక్ట్ చేసినప్పుడు. సో అలా అలా అప్పుడు చూసి నేను సెలెక్ట్ చేశాను అండి. ఆయన హుడీ చేసుకొస్తే సెలెక్ట్ చేశారు, మోక్షాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మరి? హుడీ వేసుకున్నందుకు సెలెక్ట్ చేయలేదు సార్, నేను యాక్టింగ్ చేసినందుకు సెలెక్ట్ చేశాను. అక్కడ ఓన్లీ 50 మార్క్సే అంతే. మోక్షన్ సెలెక్ట్ చేసింది అయితే సార్, నేను మసక్కలిని ఒక సాంగ్ ఉంటుంది ఏదో రీల్, నేను చాలామంది హీరోయిన్స్ కోసం చూసాము, లైక్ కొత్త ప్రొడక్షన్ వస్తే కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేశారు, కొత్త డేట్స్ లేవు అలా చెప్పారు. దాని తర్వాత ఇంకా ఇంకెవరిని సెలెక్ట్ చేయాలా అని చెప్పి చూస్తుంటే రీల్స్ సడన్గా రీల్లో కనిపించింది అమ్మాయి. సో ఎక్స్ప్రెషన్స్ నాకు పర్ఫెక్ట్గా అనిపించాయి. ఇప్పుడు నా క్యారెక్టర్కి ఏదైతే ధరణి అనే క్యారెక్టర్కి ఏదైతే తను చేసిందో సేమ్ ఆ ఎనర్జీ ఉండింది నాకు ఆ రీల్లో. అలా తన్ని చూసి ఆడిషన్ చేసిన తర్వాతనే సెలెక్ట్ చేశాం తన్ని కూడా. సార్ ఆ రాముడు సీత కోసం ఒకసారి యుద్ధం చేస్తే ఈ రాముడు నా తనతో తానే ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఏంటి స్టోరీ లైన్ అదేనా? అది కాదు సార్ స్టోరీ లైన్, యాక్చువల్గా అందులో ఉంది స్టోరీ లైన్. రాముడు ఇప్పుడు అబద్ధం ఆడలేదు సార్. సో అలాంటి రాముడు లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్ అబద్ధం ఆడితే ఏంటనేది ఈ కథ. ఆకాష్ గారు, కృష్ణవంశీ ఆకాష్ గారు, హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అందుకే నేను సినిమా చూస్తే తెలుస్తుంది లాస్ట్ కదా రాముడు. కృష్ణవంశీ సార్, సార్ నువ్వే అనుకుంటా సోలోగా మిగతా వాళ్ళంతా ఆకాష్ 2వ తారీఖు చాలా పెద్ద బ్యాచ్ చాలా సీనియర్స్, నీకంటే వచ్చే వాళ్ళంతా రాజ్ తరుణ్ కానీ అల్లు శిరీష్ కానీ అంత సీనియర్స్ నీకంటే, టెన్షన్ ఉందా నీకు? టెన్షన్ అంటే సినిమా రిలీజ్ మొదటి సినిమా కాబట్టి ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కదా సార్. సో అదైతే ఉంది, కానీ మిగతా సినిమాలు అన్నీ అదే ఒక్కొక్క జానర్, ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్నీ సెపరేట్ జానర్స్ కాబట్టి మనం ఎలా తీసుకోవాలంటే ఆడియన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్, డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ కాబట్టి వాళ్ళు ఈ ఫ్రైడే బాగా ఎంజాయ్ చేస్తారని నా ఆలోచన. ట్రైలర్లో నీ వాయిస్ చాలా బాగుంది, ఇక్కడ కొంచెం ఎట్లా ఉందండి? ఇక్కడ మైక్ ఎఫెక్ట్ ఉంది సార్. మోక్ష గారు, ఆకాష్ గారు హలో అండి.
ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నట్టే అందాల రాక్షసి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అని, అందాల రాక్షసి కూడా చాలా స్లోగా జనాల్లోకి వెళ్ళిందండి. సినిమా థియేటర్స్లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో అల్నాటి రామచంద్రుడిని కూడా కంపేర్ చేస్తున్నారు. సో మౌత్ టాక్ అనేది ఎంత వెళ్ళినా కూడా జనాలు థియేటర్కి వెళ్ళి చూడడానికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ స్కోపే ఉంటుంది సినిమాలకి వెళ్ళి చూడడానికి. సో అట్లాంటిది కాకుండా ఒక వన్ ఎలిమెంట్ ఈ సినిమా నుంచి మీరు ఇన్డెప్త్ మీరు తీసుకెళ్తారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ సినిమా నుంచి ఇన్డెప్త్గా ఆడియన్స్ తీసుకొస్తుందని అంటే అండి, ఫస్ట్ ఇప్పుడు మేము కొత్త వాళ్ళతో అందరితో వెళ్తున్నాం. తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మార్నింగ్ షో టికెట్లు తెగ అంత ఈజీగా, నేనే చెప్తున్నాను. సో ఆఫ్టర్ మార్నింగ్ షో దీని కంటెంట్ ఏంటనేది ఈజీగా బయటికి తెలుస్తుంది. ఆటోమేటిక్గా అప్పుడు ఆటోమేటిక్గా టికెట్స్ బుక్ అవుతాయి అనుకుంటున్నాం నేను ఎట్టి పరిస్థితులు. సో మీకు ఎలా అనిపించింది? మీ రోల్ ఇక్కడే చాలా, ఐ మీన్ ఒక్క స్టిన్స్ లోనే చాలా వేరియేషన్స్ చూపించారు. సో ఓవరాల్ గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్ గా అనిపించిందా మీకు? థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఫస్ట్ మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ ఈ మూవీలో ఓన్లీ ఐ ఫెల్ట్ మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ కాదు, ఓన్లీ పర్ఫార్మెన్స్ కూడా బాగొచ్చింది. ఐ ఫెల్ట్ దిస్ కాంప్లిమెంట్ మేబీ ఐ విల్ గెట్ ఈ మూవీ రిలీజ్ తర్వాత. అందుకే ఇస్ చూస్ దిస్ రోల్ వెరీ డిఫికల్ట్ బికాజ్ నేను బెంగాలీ అమ్మాయి. సో ఈ మూవీలో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంది, సో మెనీ అప్స్ డౌన్స్, ఫస్ట్ హాఫ్ వన్, సెకండ్ హాఫ్ నదర్ పేస్, సో అప్స్ అండ్ డౌన్. సో వీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బట్ లిటిల్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్. యాక్చువల్లీ ఐ హ్యావ్ కొంచెం హోప్ ఉంది కి మేబీ యా ఎంటైర్ తెలుగు ఆడియన్స్ విల్ ఫీల్ యా మన డాటర్ మన సన్. ఆల్ ది వెరీ బెస్ట్ వెంకటేష్ గారు. సో ఇందాక నుంచి ట్రై చేసినా కానీ మీ దాకా మైక్ రావట్లేదు. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని కామెడీ రోల్సే కదా. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కమెడియన్స్ అందరూ విలన్ అవతారాలు ఎత్తుతున్నారు. మరి మీరు ఈ సినిమాలో ఏమన్నా విలన్ అవతారం ఎత్తే ఛాన్స్ ఉందా, లేదంటే యాజ్ యూజువల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అదే కామెడీ ఏమైనా పండిస్తారు? ఉందండి, ఈ రాముడు సీత స్టోరీ ఉందంటే రావణాసురుడు ఉండాలి. సో అది విలన్ నేనే. మోక్ష యాక్చువల్లీ యూ స్టడీడ్ సైకాలజీ కదా, రైట్? మీరు యాక్టింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీస్? జాబ్ రాలేదన్నా లేదంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటా? సైకాలజీ గుర్తుపట్టలేకేవాడిని. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ ఆర్టిస్ట్. మై ఫ్యామిలీలో వి వెరీ మచ్ బిలాంగ్ టు ద క్లాసికల్ ఘరానాస్. ఐ వాజ్ ఆల్సో మెయిన్లీ క్లాసికల్ డాన్సర్. State theater, I did theaters in Bengal. So psychology, actually I wanted to study psychology, you know, to get into the deeper depths of art forms, very very art forms. So we have to get into the psychology of the director, first of all the character, whichever art forms we do, even theater also, street plays, movies. So psychology is the only subject through which we can get into even culture. Ipudu I am not looking, I am not a Bengali ammai, I mean if on screen. So that psychology is the subject which has helped me a lot to grow and to nurture my creativity inside me. So I felt I always wanted to be a psychologist also, but while pursuing my master degree I stepped into the film industry. So that is actually helping me ipudu chala. Yeah. చెప్పండి సార్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కదా, అక్కడ సాఫ్ట్వేర్ లో జాబ్ చేయడం ఎక్కువ ఈజీయా, ఇక్కడ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడం ఎక్కువ ఈజీయా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఆబ్వియస్లీ కార్పొరేట్ లైఫ్ లో మీటింగ్స్ అది డే అండ్ నైట్ అవ్వచ్చు, యూనో ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళా. బట్ రెండు కంపేర్ చేయాలంటే రెండు చాలా వేరండి. ఒకటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంచెం క్లియర్గా అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి, పచ్చి చెప్పాలి రిక్వైర్మెంట్స్ అన్ని క్లారిటీగా అన్నీ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మన ఇన్నర్ ఇమోషన్స్ అన్ని బయటకు తీసుకుని రావాలి. అక్కడ ఏంటంటే ఇట్స్ జాబ్. ఈ జాబ్ ఏంటంటే మన లోపల ఉన్న ఇమోషన్స్ అవి ఉన్నా లేకపోయినా ఆ క్షణంలో ఆ సీన్ కోసం మనం బయటికి తీసుకుని రావాలి. సో రెండు చాలా వేర్ అన్న ఒపీనియన్ సార్. మీది అన్నౌన్ ఫేస్ అని అంటున్నారు ఇక్కడ, కానీ మీరు చూడడానికి ఫస్ట్ ఎవరైనా చూస్తే బెల్లంకొండ గణేష్ లాగా అనిపిస్తారు. మరి మీ డైరెక్టర్ ఏమన్నా అలా అన్నారా ఫస్ట్ చూసినప్పుడు?
అంటే ఒక ఫెమిలియర్ ఫేస్ అని చాలాసార్లు చెప్పాను. ఫెమిలియర్ ఫేస్ అని చెప్పాను. బెల్లం కూడా దానికి ఇలాగ ఉంటారు, కొంచెం 2-3 షేడ్స్ కనబడతాయి తనలో. కాకపోతే ఏంటంటే తను బోర్ కొట్టడు. కృష్ణవంశీ సార్ ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ గా, మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువ ఉండి సినిమా యాక్టింగ్ కి వచ్చారా? అంటే మీ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ, చిరంజీవ, ఇలా మీకు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నుంచి నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ చాలా ఇన్స్పిరేషన్ సార్. కానీ నేను చిన్నప్పటి నుంచి అది ఉండేది, ఆ పిచ్చి అనేది మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళం అంటే సినిమా అంటేనే మనకి పిచ్చి, మన లగ్నంలో ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలు ఫస్ట్ డే చూడడము, ఎస్పెషల్లీ మా సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నాకు కొంచెం తెలివి వచ్చిన టైంకి ప్రభాస్ గారి బిల్లా సినిమా అప్పుడు రిలీజ్ అయింది ఆ టైంలో. సో అప్పుడు ప్రభాస్ గారిని చూసి అబ్బా మీ ఫ్యాన్ ప్రభాస్ అంటే బాగా ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా ఇష్టం. అందరూ ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారు ప్లస్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఓకే డైరెక్టర్ గారు సార్, భూతత్వం పెట్టి వెతికిన ఈ సమాజంలో అలనాటి రామచంద్రులు లేరు ఇప్పుడు. సార్ మీరు ఈ సినిమాని పిక్ చేయడానికి అలనాటి రామచంద్రుడు పెట్టడానికి కారణం ఏంటి? అదే సార్ నేను చెప్పాను కదా, మన లోపల ఒక ఆనెస్టీ పర్సన్ ఒకటి ఉంటాడు, వాడే అలనాటి రామచంద్రుడు అని అన్నాను. సో అందుకే పెట్టాను ఆ టైటిల్. డైరెక్టర్ గారు ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు ధూమపానం మద్యపానం నిషేధం అని ఒకటి వేస్తారు కదా స్టెప్, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని మీరు ఒక చోటు చెప్పారు, నిజమేనండి? ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వేస్తారు కదా సినిమాలో, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని తెలిసింది, నిజమేనా? ఎంతవరకు నిజం? లేదు సార్, ఉంది సార్, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చాలా బాగానే ఉంది అక్కడ. అంటే క్లీన్ యూస్ సర్టిఫికేట్ అన్నారు కదా? అవును సార్. మ్యాక్సిమం అవాయిడ్ చేసామండి. ఆకాష్ గారు మీరు ఇందాక చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కదా, సో మీ సినిమా మొత్తం కూడా ఆయన ఫ్యాన్స్ చూసి మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు ఒక మాటలో? లీడర్. లీడర్. మోక్ష ఏంటి మీరు హాఫ్ బెంగాలీ హాఫ్ వైజాగ్? రిలేటివ్స్ ఉంది, బ్లడ్ లైన్ లో రిలేటివ్స్ వైజాగ్ లో ఉంది. సెన్ గుప్తాస్, దే ఆర్ ఆల్సో సెన్ గుప్తాస్. యా, తెలుగు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటారు చిన్నప్పటి నుంచి. యా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు యు నో బి అట్లీస్ట్ వన్ మూవీ ఆల్సో హీరోయిన్ ఆఫ్ తెలుగు సినిమా. అది ఫస్ట్ లక్కీ లక్ష్మణ్. లక్కీ లక్ష్మణ్. కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళు? ఆ సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళు? No, actually for me that was like just an initial. I did the character now, but in on OTT we really got the Hindi one went really very viral. Yeah, so meer malayalam chesaru, yeah, alage bengal lo chesaru. Director edaithe aina debut kathalo short film chestunnaru, feature film cheyala deeksha chesaru eppudu meeku telustu undu senior kabatti onnallo naaku telisi meere senior anukunta. ఆయన ఆయన చేసినప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అలాగే హ్యాండిల్ చేశారు ఆ సబ్జెక్ట్, ఏమైనా తడపడ్డాడు? ఐ వాచ్డ్ హిస్ మూవీ కాల్ ప్యూర్ సోల్. మూవీ ఈజ్ అ మూవీ, బీ ఇట్ షార్ట్ మూవీ ఆర్ ఫీచర్ ఫిల్మ్. ఆర్ట్ ఈజ్ అన్ ఆర్ట్, విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్, ఐ ఆల్వేస్ ఫీల్ దాట్. సో ఐ ఆఫ్టర్ వాచింగ్ హిస్ ప్యూర్ సోల్ దట్ ఐ మీన్ ఐ వాజ్ మూవ్డ్ అండ్ ఈ స్టోరీ ఆఫ్టర్ ఐ హర్డ్ ద స్టోరీ ఇట్స్ లైక్ It's he's going to make it. I felt it very much relatable present generation. And his story actually, I felt it's a classic kind of some love stories remains forever. Like Yash Chopra sir's movie. Still now, you know, Veer Zara, it's still Mohabbat. So I am a very big fan of that love stories. Chinnapuram nunchi. So. Yeah, pedda perlu cheptunnaru veru. Sorry? Pedda perlu cheptunnaru, correct ah? So that is like ishtam. So nobody will cast me in big movies, right? Why will they cast me? They don't, nobody even know me. So that's why I started with, I am also a newcomer, so I started with a new team. Poetic commercial enti naaku ardham aledu meer akkada cheptunnaru. Poetic commercial movie annaru. 2024 ki idi actually commercial movie. I think taste kuda changed. See, we have seen a color photo, adi kuda telugu movie. Baby, such a hit movie. So I think 2024 from 2020 onwards, everything is commercial. It depends on the taste. I think if they connect,
ఎవ్రీథింగ్ ఇస్ అ కమర్షియల్ మూవీ. ఇది కూడా మాస్ డాన్స్ ఎవ్రీథింగ్ అందరూ ఉంది ఈ మూవీలో. ఆకాష్ గారు హలో సార్. సో బేసిక్గా ఇప్పుడు అంతా హర్రర్ థ్రిల్లర్ ఈ ట్రెండ్ నడుస్తుంది, అండ్ లవ్ స్టోరీస్ ఎక్కాలంటే దాంతోపాటు సినిమాలో ఇంకేదన్నా మ్యాటర్ ఉండాలి, అంటే జనాలు ఆకట్టుకునేలాగా ఇంకా ఇంకేమైనా ఉండాలి. అలా అలనాటి రామచంద్రుల్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మీరు ట్రైలర్ కట్ కానీ టీజర్ కట్ కానీ ఒక లో యాంగిల్లో కట్ చేసి సినిమాలో ఇంకేమైనా ట్విస్ట్లు కానీ లేకపోతే జనాలు సర్ప్రైజ్ అయ్యేలాగా ఇంకేమైనా చూడబోతున్నామా? అది సినిమా చూస్తేనే బాగుంటుంది కదా అండి, ఇప్పుడు నేను చెప్పేస్తే తర్వాత ఏం చూస్తుంది. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు అప్కమింగ్ సో మీలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ మీరు కూడా బాగానే ఉన్నారు స్క్రీన్ మీద చూస్తాకి, అండ్ మీరే హీరోగా చేయొచ్చు కానీ చాలా మందికి డౌట్. సో అంటే నేను ఫుల్ ఇంటూ డైరెక్షన్ ఫుల్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. యూత్ కి చాలా దగ్గరగా ఉంటుంది అండి మీరు అడిగిన క్వశ్చన్ కి, యూత్ కి చాలా దగ్గరగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. హై సార్, ఐ ఎనర్జీతో ఉంటుంది. దిస్ ఇస్ సాయి ప్రియా. దిస్ ఇస్ సాయి ప్రియా. మోక్ష గారు నమస్కారం. హలో అండి. హలో అండి. సో అలనాటి రామచంద్రుడు అనే మూవీ టీజర్ చూడగానే ఆ సాంగ్స్ ఆ వైబ్స్ చూడగానే మాకు సీతారామ మూవీ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. అంత ఆ మూవీ లాగా అంత ప్లెజెంట్ గా ఉండబోతుందా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, యాక్చువల్లీ ఆ టైంలో ఐ థింక్ సీతారామం మూవీ రిలీజ్ లేదు. టైమ్ బీ స్టార్టెడ్ కదా, ఆ టైమ్ బీ స్టార్టెడ్ ద మూవీ దట్ టైమ్ సీతారామం వాజంట్ రిలీజ్డ్. వి డిడ్ నో, రైట్, వి డిడ్ నో అబౌట్ యా అవ్వలేదు ఆ టైంలో. బట్ యా, ఆఫ్టర్ వాచింగ్ దట్ మూవీ ఐ వి గాట్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్. ఐ నాకు తెలుసు తెలుగు ఆడియన్స్ పెద్ద మనసు ఉంది, దే ఎక్సెప్ట్ brilliant performances and they accept good stories and good performances. So Dulkar garu kura, he is not a Telugu hero. Mrunal garu kura Telugu, not a Telugu heroine. So it's a big heart of the Telugu audience, and it's they are, you all are, and the media also, they are so welcoming. I don't even feel, you know, I'm not a Telugu. I'm really feeling ippudu emna nenu Telugu abbai actually. Yeah, so music director, music director, music director. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టరు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు, అండ్ చాలామంది అప్లాజ్ కూడా వచ్చాయి. సో మీరు ఏం చెప్తారు దీని గురించి, అంటే వాట్ డూ ఫీల్? ఇది యాక్చువల్ డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడే మేము ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నాం. బట్ మా లెవెల్కి మాకున్న ఎక్విప్మెంట్కి లేకపోతే మాకున్న లిమిటేషన్స్కి బెస్ట్ ఏ చేయగలుగుతామో అది, ఐడియాస్ అన్నీ చాలా క్వాలిటీ ఐడియాస్, బట్ ఉన్న పరిమితుల్లో ఎంత బాగా చేయాలనేది ప్లాన్ చేసుకున్నాం. లక్కీగా ప్రొడ్యూసర్ సార్ చాలా సపోర్ట్ చేశారు, సో కొంతవరకు అచీవ్ చేసాం. బట్ బెస్ట్ క్వాలిటీ అయితే మేము తీసుకురావడానికి చాలా చాలా గట్టిగా, ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఇది ప్రాపర్గా రావాలి అన్న దాంతో చేసాం. సార్ ముందుగా కంగ్రాట్ సార్, ఎక్కడ చూసినా మీ సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నారు బయట కూడా. ఈ మధ్య కాలంలో మీ సినిమా చాలా పెద్ద ప్రమోషన్ అని చెప్పొచ్చు, యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. అండ్ మీ అంటే పిఆర్ చాలా బాగా జరిగింది సార్ సినిమాకి. ముందుగా కంగ్రాట్ సార్. సార్, అలనాటి రామచంద్రు అని టైటిల్ పెట్టారు కదా సార్, ఇక్కడ చూస్తే హీరోయిన్ బెంగాల్ అమ్మాయిని పెట్టారు, తెలుగు అమ్మాయిని పెట్టకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా, లేకుంటే మోక్ష గారిని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ఫస్ట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మా మూవీ ప్రమోషన్ చాలా బాగా జరుగుతుందని అన్నారు కదా, సో థ్యాంక్ యూ అది అడిగినందుకు. సో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హ్యాష్ట్యాగ్ మీడియా శ్రేయస్ మీడియాకి అండ్ వంశశేఖర్ అండి నాకు ముఖ్యంగా, అండ్ మా చిన్న చాలా సపోర్ట్ చేశారు అన్న కంపల్సరీ కొంచెం ఇది మంచి ప్రమోట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ముందుకు వచ్చి నేను చేస్తా అని చెప్పి చేశారు. సో దానికి వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మోక్షన్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ ఇప్పుడు తన ముందే చెప్తాను దాంట్లో ప్రాబ్లం ఏం లేదు నాకు, నేను ఫస్ట్ తెలుగు అమ్మాయి తీసుకుందాం అనుకున్నాను మూవీలో. సో నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, తెలుగు వాళ్ళని చాలామందిని అప్రోచ్ అయ్యాను. సో కొందరికి డేట్స్ లేవు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కొందరు రిజెక్ట్ చేశారు, చిన్న ప్రొడక్షన్, కొత్త వాళ్ళ డైరెక్టర్, కొత్త హీరో, అసలు రిలీజ్ అవుతలేను, వాళ్ళు కూడా ఒక భయం ఉంటుంది. సో వాళ్ళని తప్పను, సో వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అనిపించింది నాకు. నన్ను నమ్మింది తిను. సో నేను తన ఆడిషన్ తీసిన తర్వాత సెలెక్ట్ చేశాను నాకు కరెక్ట్ అనిపించిన తర్వాతనే. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ బెంగాలీ అమ్మాయి అని అలా ఏం చేయలేదండి, క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనే చేశాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్, దిస్ ఇస్ కౌసల్య. సో నాకు టీజర్ చాలా నచ్చిందండి, చాలా సాఫ్ట్గా మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్స్ చాలా బాగున్నాయి, కంగ్రాట్స్. సో
నా క్వశ్చన్ ఏంటంటే, పేరేమో రామచంద్రుడు అని పెట్టారు, బట్ ట్రైలర్ ఐ మీన్ టీజర్ చూస్తుంటే హీరో స్టాకింగ్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ఇట్. అండి, ఇప్పుడు నేను టీజర్లో చూపించింది సినిమాలో అయితే ఉంటుంది, మీరు అన్నట్టు స్టాకింగ్ అని మీరు అంటున్నారు కదా, బట్ ఇట్స్ నాట్ అబౌట్ స్టాకింగ్ అండి. తను అలా ఫాలో అవ్వడానికి కారణం ఏంటనేది సినిమా చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే హీ వాంటెడ్ టు సే లేదా హీ వాంటెడ్ టు టాక్ హీ స్టాకింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత. కృష్ణమూర్తి గారు, సినిమా ట్రైలర్ చూశాక హీరో హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్తాడా చెప్పడా అనేది ఒక ఎగ్జైట్మెంట్ అనేది రన్ అయింది. మీరు రియల్ లైఫ్లో అట్లా ఏమన్నా సిచ్యువేషన్ వచ్చిందా? ఎందుకంటే ఫస్ట్ టైం లవ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. మీ రియల్ లైఫ్లో క్రష్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు, ఎప్పుడు? అంటే అది ఎప్పుడో జరిగిందండి, ఇంటర్లో ఎప్పుడో జరిగింది, నాకు కూడా జరిగింది. ఫస్ట్ క్రష్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో లానే నాకు కూడా జరిగింది. ఇంటర్లో చెప్పాను జరగలేదు, ఓకే క్యారీ ఆన్ అన్నట్టు. సో అది ప్రొడ్యూసర్ గారు హియర్ సార్, ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నారు, తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఆ మేడం గారికి కూడా ఆయన మా ఆవిడ మాట్లాడించండి, ఆవిడతో కూడా ఇద్దరు ప్రొడ్యూసర్సే కదా. అంటే రిలీజ్ కానీ తర్వాత దేనికైనా సార్ మాకు ఏం కావాలనుకున్నా మేము ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళాం సార్, ఫస్ట్ మేము దగ్గరికి వెళ్తాం. అవును సార్. అమ్మ అమ్మ ఎస్ హలో సార్, ఇందాక నేను చెప్పినట్టు మేము కొత్త వాళ్ళమైనా కానీ ఇండస్ట్రీ నుంచి మీడియా నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా బాగా సపోర్ట్ వచ్చిందండి. నేను చాలాసార్లు రీకాల్ చేసుకునేవాడిని, మేముండే బిజినెస్ వేరు, నా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, ఇక్కడికి వచ్చి వస్తే ఏమవుతుంది అనేది. ఎందుకంటే చాలా భయం ఉంటుంది, చాలామంది చాలా చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్, వెల్కమింగ్ ఇండస్ట్రీ, తెలుగు పరిశ్రమ అనేది చాలా వెల్కమింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే, ఇప్పుడు నేను కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తే నేను వెళ్ళేసి ఎవరైనా పెద్దవాళ్ళకి వచ్చి నాకు సపోర్ట్ని చేయండి అంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు నేను నిజంగా సినిమా తీసి ఇండస్ట్రీకి తీసుకెళ్ళేసి ఒక మంచి కంటెంట్ ప్రజలకు చూపిస్తానన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దేని ఐ నెవర్ ప్రూవ్డ్ మై సెల్ఫ్. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ తప్ప, బట్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ వెల్కమింగ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ యూనో స్టెప్పింగ్ టు ద మూవీ ఇండస్ట్రీ, అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ సపోర్ట్. అండ్ ఒక్క క్వశ్చన్ కౌశల్య గారు డైరెక్టర్ నేను అడిగాను మూవీలో ట్రైలర్ టీజర్ చూసి, కౌశల్య గారు డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు హీరో వచ్చేసి ఇంట్రావర్ట్ అని చెప్పారు. ఆయన చెప్పకూడదు ఏమనుకున్నది, ఇక్కడ ఇంట్రావర్ట్ అని చెప్పారు. చెప్తే నేను అడిగాను, బస్సు 40 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ అంటే లవ్ చేసి చెప్పడానికి భయపడే వాళ్ళు ఉంటారు, కానీ ఈ జనరేషన్లో ఎవరు ఉన్నారు? అందరికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫోన్లు 24/7 మెసేజెస్ ఉన్నాయి కదా, ఈ రోజుల్లో కూడా ఎవరు ఉంటారని నేను క్వశ్చన్ చేశాను. చేసి ఐ డిడ్ మై సెల్ఫ్ యూనో ఎవాల్యుయేటింగ్ వెదర్ దిస్ ఈజ్ స్టిల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అబ్జర్వ్ చేసి చాలామందితో మాట్లాడితే ఎస్, దెర్ ఆర్ సో మెనీ ఫోక్స్. ఇంత సోషల్ మీడియా మన చుట్టూ ఉండి, ఇన్ని డివైస్ మన చుట్టూ ఉండి, ఇంత కంటెంట్ ఉన్నా కానీ స్టిల్ నేను ఒక అమ్మాయిని చూసిన క్రష్ ఏర్పడినప్పుడు చెప్పడానికి బాడీ అన్నీ షేక్ అయిపోతాయి. ఆ క్రష్ లేనప్పుడు ఆ అమ్మాయితో ఈజీగా వెళ్తాము, చాట్ చేస్తాము, అన్ని విధంగా మూవీకి వెళ్తాము, తిరుగుతాము. బట్ రియల్ ప్రేమ ఉన్నప్పుడు చెప్పడానికి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, చాలామంది నేను చూశాను. చూసిన తర్వాత కరెక్టే, దిస్ ఇస్ నాట్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ కాదు, ఇప్పటికీ ఉంది. ఎప్పుడు ప్యూర్ లవ్ ఉన్నప్పుడు అక్కడ దర్ ఇస్ ఫస్ట్ స్ట్రైకింగ్ పాయింట్. సో ఇతను యాక్టర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు, కృష్ణవంశీ, తర్వాత మోక్ష, వీళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అవన్నీ చేసి ఈయన నాకు డెమో తీసుకొచ్చి చూపించాడు. ఏంటంటే లౌడ్గా లేదు హీరో క్యారెక్టర్, ఏంటంటే వెరీ సెటిల్గా, కామ్గా అలా ఉంటుంది. సో వెరీ హార్డ్ టు యా సాఫ్ట్ క్యారెక్టర్ని చేయడము చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఒక మాస్ క్యారెక్టర్ అయితే అర్చడము, చేతులు ఒప్పడము అన్నీ చేయొచ్చు, కానీ ఇంత సెటిల్ క్యారెక్టర్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి యునో దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ట్రాక్ట్. సో అప్పుడు ఇతను ఏమన్నా అంటే, మనము కొత్త వాళ్ళతో పోతేనే
ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ యు గో విత్ బిగ్ నోన్ యాక్టర్స్ డెఫినెట్ దే ఎక్స్పెక్ట్ మాస్. So I don't want to take a lot of time, just I thought of answering your question, Kausalya. Thank you. Producer garu here. Basically, cinema anedi first cinema teesinappudu confidence untadi, cinema hit aitadi pakka ani cheppi. So hit aithe okay, will continue anamata. Next project inka lavish ga cheyochu ani oka namakam ostadi. Ade oka vela misfire aithe meeru cinemalu continue chestara? Good question. ఇదే కాన్వర్సేషన్ దిల్గర్ గారితో వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో. ఆయన నేను వెళ్ళేసి, సార్ మా కంటెంట్ చాలా బాగుంది, మా మ్యూజిక్ వండర్ఫుల్గా ఉంది, చూడండి అన్నాను. ఆయన ఏం చెప్పారంటే, ఇట్స్ అవర్ బేబీ, మన బేబీ, మన బేబీ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉందని నమ్మకపోతే మన జర్నీ అక్కడ ఆగిపోతుంది. సో నువ్వు ఆ జర్నీలో ఉన్నవాడు అలా ఫీల్ అవుతున్నావు అన్నాడు. సరే సార్, నేను ఒకసారి మీరు చూడమని చెప్పాను. ఆయన చూశారు, దెన్ యూ నో ద స్టోరీ, హీఈస్ అసోసియేటెడ్ విత్ అస్. సో మీ క్వశ్చన్కి నేను ఎలా అంటే, నా లైఫ్ మొత్తం నా కెరీర్లో ఫ్రమ్ ద లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మూవీ ఇండస్ట్రీకి వచ్చాను కదా, ప్రతి స్టెప్ నా లైఫ్లో కష్టము, ఇది ఇది డిఫికల్ట్ అవుతుంది అన్న ఛాలెంజ్ వచ్చిన ప్రతిసారి చాలా ఇష్టంగా ఫోకస్ పెట్టి ఐ వాంట్ టెస్ట్ ఇట్ అవుట్, వై దిస్ ఇస్ సో డిఫికల్ట్ అనేది. అవుట్కమ్ అనేది మా చేతులు లేదు. సో మీరు ఆల్రెడీ మా సినిమా టీజర్ ట్రైలరు సాంగ్స్ మీ దగ్గరకు వచ్చాయి. సో యు ఆర్ ద జడ్జ్మెంట్, మేము ఖచ్చితంగా బాగా తీసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాము, మీరు జడ్జ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలా హ్యాపీ. ఎంకరేజ్ చేయకపోయినా కానీ అంతే రెట్టింపు ఏమో ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా రెండు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టోరీ ఓకే చేశాము, విల్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ బికాస్ ఐ వాంట్ టు బి హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే, వై నేను లాంగ్ టర్మ్ గోల్ ఏం పెట్టుకున్నాను అంటే, చిన్నప్పటి నుంచి నేను హార్డ్ వర్క్ బాలయ్య ఫ్యాన్. జై బాలయ్య. అంటే మీరు బాలయ్య బాబు గారితో సినిమా తీద్దాం అని అది చెప్పడానికి, ఇప్పుడు నేను ఈ పెద్ద డైరెక్టర్ల దగ్గరికి పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళేసి నేను మూవీ తీస్తానంటే ఏం చూస్తారు? డబ్బు ఒకటే ఉంది, నువ్వు చేయగలవు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్స్ నాట్ ఈజీ, మీకు తెలియదు ఏముంది. సో ఫస్ట్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇండస్ట్రీకి ఇస్తాడు, దానికి తగ్గట్టు ఇతను వర్క్ చేస్తాడు, టీమును సెలెక్ట్ చేసుకుంటా అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ ఆ డే ఏదో ఒక రోజు వస్తుందని నా నమ్మకము. బాలయ్య గారితో సినిమా తీస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కృష్ణవంశీ సార్, జగదీ కృష్ణవంశీ గారు హియర్. చెప్పండి. బేసిక్గా మా లాంటి ఇంట్రోవర్ట్స్ రొమాంటిక్ సీన్స్ చూడటానికే ఇబ్బంది పడతాం. సో అలాంటిది నేనే. సో అవి చూడటానికి కొంచెం ఇబ్బంది పడతాం, అందుకనే మీరు మీ సినిమాలో పెట్టలేదా? లేదంటే వర్క్షాప్ చేసి షూట్ చేసి ఇంట్రోవర్ట్స్ బాధపడతారని మీరు అది పక్కన పెట్టారా, అది కట్ చేసేసారా ఎడిట్లో? లేదు, అంటే ఇది లిటరలీ మీరు చెప్పినట్టు ప్రతి ఇంట్రోవర్టు 1000% రిలేట్ అవుతారు. ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ క్లోజ్ సీన్స్ అనేవి ఉంటాయి కదా, అవి జరుగుతాయి, అవన్నీ తర్వాత జరుగుతాయి. కానీ నిజంగా మనం ప్రేమ చెప్పేంతవరకు అది ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడతాం. సో ఆ కష్టం అనేది ఆకాశ్ గారు చాలా బాగా చూపించారు కటింగ్లో. నేను ఏం నమ్ముతానంటే అండి, రొమాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ అని ఎక్కడ నమ్ముతానంటే నెమలి పికాక్ రొమాన్స్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని నేను నమ్ముతాను. మీకు ఎలా తెలుసు సార్ పికాక్ రొమాన్స్ బ్యూటిఫుల్? నేను చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది కదా, నాకు చాలా బ్యూటిఫుల్ అని చెప్పేసి. బేసిక్గా స్నేక్ రొమాన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటది. స్నేక్ రొమాన్స్ నాకు అంత అనిపించలేదండి ఎప్పుడు. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్. విఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అలనాటి రామచంద్రుడు. సార్ జగదీష్ గారు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు, ఎలా అనిపించిందండి అలనాటి రామచంద్రుడు జర్నీ ఎలా ఉంది మీకు? మన తెలుగు ఇండస్ట్రీకి లాట్ ఆఫ్ థ్యాంక్స్. ఖచ్చితంగా కొత్త నిర్మాతలు అందరికీ ఇక్కడ మంచి సహకారం లభిస్తుంది, అలాగే కొత్త డైరెక్టర్లందరికీ కూడా. నిజంగా మేము ఇలా అనుకోలేదు, బట్ మీ అందరి సహకారం ప్లస్ ఇండస్ట్రీ సహకారం పూర్తిగా ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఎప్పుడైనా రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే హీరో గురించి చెప్పాలంటే నిజంగా చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయన అన్నట్టు ఏదైతే మీరు ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అది నిజంగా చాలా కష్టపడ్డాడు. సో ఐ థింక్ 2 ఆగస్ట్ 2 మీరందరూ అభిమానిస్తారని ఆశిస్తూ లాట్ ఆఫ్ థ్యాంక్స్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ గారు హాయ్ హాయ్, ఇక్కడ యాక్చువల్గా మీది సినిమా దిల్రాజు గారు రిలీజ్ చేస్తారు కదా, ఆయన ప్రొడక్షన్ చేసే సినిమాలలో మంచి థీమాటిక్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, మీ సినిమాలో రైటింగ్ వైజ్ థీమాటిక్ లైన్ ఏంటి? అసలు యూ సర్టిఫికేట్ వచ్చింది అన్నారు కదా, థీమాటిక్ ఒక పాయింట్ ఉంటుంది సినిమా, అదేంటి? నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాదు. థీమాటిక్ రైటింగ్ వైజ్ థీమాటిక్ ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నారు సినిమాలో, ఇంత నీట్ గా మీ సినిమా కనిపిస్తుంది, అందులో మెయిన్ పాయింట్ ఏంటి? అసలు మీ సినిమా ద్వారా ఏం చెప్పాలి, ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏంటి ఎగ్జాక్ట్ పాయింట్? అబద్ధం ఆడుకుని నిలబడిన ప్రేమ ఒకటి లేదండి మన దగ్గర, సో అదే నేను చెప్పాలనుకున్నాను.